నమస్కారం సిటి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అంగల్కుదురు గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఎనిమిదవ వార్డులో ముగిసిన భవిష్యత్ గ్యారెంటీ ప్రచార యాత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయినటువంటి మానవతా సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఈ సమావేశాన్ని కొత్తవంతన వద్దగల డాక్టర్ శారదా హాస్పిటల్ నందు నిర్వహించారు ఈ సమావేశానికి డాక్టర్ రామచంద్ అధ్యక్షత వహించారు సంస్థ యొక్క కార్యచరణపై సభ్యుల యొక్క సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న మహేష్ మౌనికలకు 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు మానవతా సెంట్రల్ కమిటీ 10,000 డాక్టర్ శారద 10,000 డాక్టర్ రామచంద్ 10,000 చొప్పున ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు గవర్నమెంట్ స్కాలర్‌షిప్ ద్వారా చదువుకుంటా గవర్నమెంట్ రూల్స్ మార్చడం మూలంగా స్కాలర్‌షిప్స్ కూడా దొరుకుతున్న మూలంగా వాళ్ళకి విద్య దొరుకుతాయి కొంచెం ఇబ్బందులు ఉన్న సందర్భంగా వాళ్ళ వివిధ సంస్థల్ని వ్యక్తుల్ని కనాల్లో కాంటాక్ట్ చేస్తా వాళ్ళ విద్య ఇంకా 1.5 ఇయర్ చదువుకుంటే కనుక వచ్చి పూర్తవుతుంది ఆ సందర్భంగా కనాల మానవతా సంస్థ ఒక 30,000 రూపాయల్ని ఆ విద్యార్థి విద్యార్థులకి ఈరోజు అందజేయాలనే ఉద్దేశంతో మానవతా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 98 శాఖలుగా పనిచేస్తుంది మన కనాల్లో 98 శాఖలు ఈ 30,000 రూపాయల విరాళంలో 10,000 రూపాయల్ని సెంట్రల్ కమిటీ అందజేయడం జరిగింది అలానే డాక్టర్ శారద గారు 10,000 రూపాయలు అందజేశారు మిగిలిన 10,000 రూపాయలు మేము వేసుకుని పూర్తిగా 30,000 రూపాయల ఆర్థిక సహాయం విద్యార్థులకు ఈరోజు చేయటం కోసం ఈ చిన్న సమావేశం కార్యక్రమంలో కొలసాని రామచంద్ రామలింగేశ్వరచారి నాగేశ్వరరావు డాక్టర్ శారద తైతర్లు పాల్గొన్నారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మన కష్టపడటం అనేది అకౌంటబిలిటీ అనేది నేర్చుకోవాలి అది ఏ పనైనా అవనివ్వండి చిన్నది పెద్దది అనేది ఏం కాదు అలాగే మనం ఏది తీసుకున్నా సరే దానికి పదింతలు వెనక్కి చేయాలి ఇది అసలు నేను రాసుకున్న కోట్ అంటారో లేకపోతే మరి నిబద్ధత అంటారో తెలియదు నేను అదేనండి మొన్న కూడా చెప్పింది ఇప్పుడు 61 సంవత్సరాలు గాలి పీల్చాను అని అంటే మేము ఆక్సిజన్ ఒక గంట పెడితేనే 300 ఇవ్వండి 400 ఇవ్వండి అని పేషెంట్స్ అంటే పడతా ఉంటాం అలాంటిది ఎన్ని టన్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుని నేను బతికాను అనేది నాకు నేను వేసుకున్న క్వశ్చన్ మార్క్ దానికి తిరిగి ఇచ్చేసే పద్ధతిలోనే ఈ మొక్కల పెంపకం అనివ్వండి ఏదైనా గాలి నీరు వెలుతురు ఇవి ఉండి మనం బతికితేనే నెక్స్ట్ ఏదైనా ఆలోచిస్తామండి అందుకని మనం బతకటం అనేది ముఖ్యం అది ఎలా బతికామనేది అంతకంటే ముఖ్యం ఎంత నిబద్ధతతో ఉన్నామనేది మరీ ముఖ్యం కానీ అమ్మో మీరు ఎక్కడ ఏది తీసుకున్నా సరే దాన్ని తిరిగి ఇచ్చేయాలి అనేది మాత్రం మీరు నియమంగా పెట్టుకోండి డాక్టర్ శారదమ్మ గారి దీనికి ఇప్పుడు నేను 15 సంవత్సరాల క్రితం వచ్చాను మా ఆశ్రమంలో తాళ్ళు రంగమ్మ గారు కాలం చేసే ముందు వారం రోజులు ఇక్కడ డాక్టర్ గారు సర్వీస్ అందజేశారు నిలచి ఎందుకంటే అప్పుడు భగవద్గీత పెట్టి ఆమెకు ఎక్కువ ఇష్టం కాలేరు మంగమ్మ గారికి ఇష్టం డాక్టర్ గారు ఇచ్చేమో ఇట్లా ఉన్న పరిస్థితి ఇంకా తీసుకురాని అన్నారు ఇక్కడికి వచ్చి సర్కులు చేయడం ఆనాటి కూడా స్వయంగా సర్వీస్ చేసే తత్వం అనుగుణమైన వాళ్ళే ఉంది ధనం కూడా ఉంది ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది ఆ ధనాన్ని సక్రమైన పద్ధతిలో మార్చుకోమని కూడా సరస్వతి దేవి కటాక్షం సంస్కారయుతమైన జీవితం గడపడానికి జ్ఞానం ఎంత అవసరమో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం నిర్వహించారు అసోసియేషన్ నెలవారీ సమావేశంలో భాగంగా అసోసియేషన్ అధ్యక్షులు మువ్వ సత్యనారాయణ అధ్యక్షతన జూలై నెల సమావేశం కవిరస పార్క్లోని సీనియర్ సిటిజన్స్ హాల్ నందు నిర్వహించారు
సమావేశంలో భాగంగా దంత వైద్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అదే విధంగా జూలై నెలలో జన్మించిన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత దివంగతులైన పిరాట్ల నారాయణమూర్తికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మదేవర వెంకటేశ్వరరావు, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ స్వప్న, డాక్టర్ చందు శివ తదితరులు పాల్గొన్నారు. మా సీనియర్ సిటిజన్స్ హాల్లో డెంటల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టాం. ప్రతి నెల ఏదో ఒక విధంగా డాక్టర్ గారును లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల డెంటల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టి ఉచిత దంత పరీక్షలు చేసి వారికి కావాల్సినటువంటి వ్యాధులకు కావాల్సినటువంటి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈరోజు శ్రీ శ్రీనివాస డెంటల్ క్లినిక్ దూళ్ళపాల రవీంద్ర గారు, స్వప్న గారు, శివ గారు వీళ్ళు ముగ్గురు కూడా మా అసోసియేషన్కి వచ్చి మా సభ్యులందరికీ కూడా ఉచితంగా దంత పరీక్షలు చేసి అవగాహన కార్యక్రమం చెప్పారు. మరి చాలామందికి దంత సమస్యలు ఉన్నాయి. ఈ వయసులో మరి దంతాలు లేకపోతే ఏంటి? చాలామందికి ఒక అపోహ ఉంటుంది, మనం ఎన్నాళ్ళు ఉంటాం, ఈ దంతాలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే ఒక మన హ్యూమన్ టెండెన్సీ చాలామందికి అట్లా ఉంటుంది అనమాట. ఉంటే మనకు అవసరమా ఈ వయసులో దంతాలు అనేది ఉంటుంది. ఈ దంతాలు లేకపోవటం వల్ల కూడా ఒక సమస్య ఉంది. మనం దంతాలు లేకపోవటం వల్ల ఆహారాన్ని చక్కగా నమిలి మనం తినేది కొంచెం ఈ వయసులో మేము అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము, ఎక్కువ తింటారని కూడా తిన్నది కూడా అడగాలి. ఎందుకంటే జీర్ణశక్తి అనేది వయసు పెరిగేటప్పుడు కూడా తగ్గిపోతుంది. మరి దంతాలు లేకపోవటం వల్ల కూడా ఆ జీర్ణశక్తి కూడా దాని మీద మన జీర్ణాశయం మీద లోడ్ ఎక్కువ పడుతుంది అనమాట. దంతాలు లేకపోతే మనం నవ్వకుండా మింగేస్తాం, ఆహారాన్ని మింగేస్తాం. మరి అప్పుడు ఏమవుతుందంటే మన జీర్ణాశయం మీద లోడ్ ఎక్కువ పడుతుంది. మరి అసలే వయసు మూలంగా అది ఎక్కువ పనిచేయదు. దానికి ఇంకా కూడా మనకి దంతాలు లేకపోతే ఎక్కువ నవ్వకపోతే ఇంకా ఎక్కువ లోడ్ పడుతుంది. సో అల్సర్స్ రావడానికి కానీ లేకపోతే వేరే జీర్ణాశయ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి కానీ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకని దంతాలు అనేది చాలా ముఖ్యం ఈ వయసులో. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సేవలు కొనియాడదగినవని మున్సిపల్ చైర్పర్సన్ సైద్ కాళీధనసీమ అన్నారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీప్రియ జ్యువెలరీస్ వద్ద గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సైద్ కాళీధనసీమ ముఖ్య అతిథిగా పాల్గొని కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుందని, గర్భిణీ స్త్రీలకు అవసరమైన పౌష్టికాహారాన్ని రోటరీ ద్వారా అందించడం అభినందనీయమని అన్నారు. అయితే ఇందులో మన తెనాలిలో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారు మాతా శిశు సంక్షేమం గురించి ఆలోచించి తల్లులకి హెల్త్ కిట్స్ అనేవి పంచడం చాలా సంతోషించదగిన విషయము. తల్లి ఆరోగ్యంగా పౌష్టికంగా ఉంటేనే బిడ్డ కూడా తల్లి గర్భంలో ఆరోగ్యంగా ఉండి ఒక ఆరోగ్యకరమైన బిడ్డ పుడతాడు అనేది దీనిలో ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఈరోజు తల్లి గర్భస్థ స్త్రీలకు హెల్త్ కిట్లో ఇందులో బ్రెడ్ డేట్స్ ఫ్రూట్స్ మరియు ఇంకా ఎన్నో వారికి పౌష్టికాహారం ఎనిమియా లోపం లేకుండా అంటే రక్తహీనత లేకుండా ఉండటానికి అవసరమైన ఈ కిట్ ఇవ్వటం అనేది చాలా సంతోషించదగిన విషయం. వాలంటరీ ఆర్గనైజేషన్ ముందుకొచ్చి ఇలాంటి సేవలు చేస్తే మనం పుట్టబోయే పిల్లలందరూ ఎంతో ఆరోగ్యంగా పుట్టి మన దేశానికి ఎంతో ఆరోగ్యకరమైన పౌరులు లభిస్తారని నేను భావిస్తున్నాను. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కండగంటి మురళి, వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ సాయి హరేరామ్, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు బేబీ జాన్, టి భాస్కర్రావు, జీవీ నారాయణ, కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి కేఎల్ జగదీశ్వరాంబ, రోటరీ జిల్లా సభ్యులు పూర్ణచంద్, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో ఈరోజు మాతా శిశు సంరక్షణ కార్యక్రమాన్ని పాతసేవాలయం లక్ష్మీప్రియ జ్యువెలర్స్ దగ్గర మా సభ్యులు తాడికొండ భాస్కర్ గారి జ్యువెలరీ షాప్ దగ్గర నిర్వహించుకుంటున్నాం. పుట్టే శిశువులు బలంగా ఉండాలి, వారు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటే ఈ దేశానికి అది చాలా అవసరమైన విషయం. కాబట్టి తల్లి పిల్ల వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇతోధికంగా ఉడతా సాయంగా మేము కూడా
अंदर की अवेरने मैं निर्वहिस्ना इधी राष्ट्र व्याप्त में अभी रोटरी क्लब निर्वहिस्नाई तेना कार्यक्रम निर्वहित इकड़की चेयरपर्सन गवटों वो महिला इकड महिला अभ्युनति कोसम पापड़ चला सतोष इकड़ मन कार्यक्रम एर्पट्ट जी मरी गर्भिणी स्त्री की मंजी पौष्टिकाहारा इव जी दाटू डेट्स ब्रेड पैकेट बिस्केट्स फ्रूट्स इंका इंका मिगलनी इव जी मरी इलागे इपड़की एडे कार्यक्रम मंत कार्यक्रम में मरी नैक्स्ट मंत मत कार्यक्रम मरी मु दी मेन मुख्य मन मित्र सहकार रोटरी क्लब प्रति मित्रुड़ो सहक सहकार मैं इंका मुन मुझे मंच कार्यक्रम चस्ता इपड़ो विराम।